వెల్కమ్ టు న్యూస్ అజెండా. నేను శ్రీహరి. ఇవాళ తెలుగు దినపత్రికల్లో ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎడిషన్లలో ఏ వార్తలను కూడా ప్రస్తావించారు, ఏ స్టోరీలు హైలైట్ చేశారు, ఏ పత్రిక ఏ అంశానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిందో ఒకసారి చూద్దాం. ఈనాడు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ముందుగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎడిషన్లో ఇవాళ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను పరిశీలిస్తే, బ్యానర్గా గెజెట్ నోటిఫికేషన్లో సవరణలు చేశాకే ముందడుగేద్దాం అనేటువంటి వార్త చూడొచ్చు. కృష్ణా గోదావరి బోర్డులకు ఏపీ స్పష్టీకరణ, గెజెట్ అమలుకు శ్రీకారం చుడతామన్న బోర్డులు సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాని తెలంగాణ అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. ఎస్, నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన ఇష్యూనే ప్రధానంగా కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తని పూర్తిగా డీటెయిల్గా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు అనేటువంటి మరొక వార్త చూడొచ్చు. ఆగస్టు 15న నిర్మాణ పనులు ప్రారంభం, వర్క్ ఫ్రమ్ హోమ్కు తోడ్పడేలా చర్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి అనేటువంటి. సో 140 కోట్ల వ్యయంతో కొత్తగా డిజిటల్ లైబ్రరీలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఆ వార్తని ఇక్కడ ముఖ్యంగా హైలైట్ చేశారు. ఇక ఢిల్లీలో మంగళవారం పీవీ సింధును సన్మానిస్తున్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి అందరూ కూడా ఉన్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్నటువంటి సింధుకు ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా ఆమెను సత్కరించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక మిగిలినటువంటి వార్తలు ఏమున్నాయో కూడా ఒకసారి మనం పరిశీలించినప్పుడు, ఎస్, ప్రభుత్వమే పొమ్మంటోంది అనేటువంటి వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. అమర రాజా బ్యాటరీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య, సమస్యతో వాతావరణ విషతుల్యం, పీసీబీ హైకోర్టు ధృవీకరించాయని చెప్పి వెల్లడి అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎస్, ఇక సిబిఎస్ఈ పరీక్షలు ఉండవు అనేటువంటి మరో వార్త చూడొచ్చు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబిషనరీ ఖరారు కోసం నిర్వహించే పరీక్షలపై నెలకొన్నటువంటి సందిగ్ధత, దీనికి సంబంధించినటువంటి విషయంపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. సో ఇక్కడ సిబిఎస్ఈ పరీక్షలు అనేటివి కూడా ఉండవు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక మిగిలినటువంటి వార్తలను ఏమిచ్చారో కూడా ఒకసారి పరిశీలిస్తే, ఎస్, ఆదాయము అంతంతే అనేటువంటి మరో వార్తను చూడొచ్చు. 28.5% అర్జీలకు మోక్షం, ఏఎంఆర్డీఏ ఆశలు అడియాశలు, ముగిసిన ఎల్ఆర్ఎస్ గడువు అనేటువంటి వార్తను కూడా మనం అక్కడ చూస్తే దీనికి అర్థమవుతుంది. ఇక మిగిలిన వార్తలు చూసే ముందు సో తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఈనాడు సంబంధించి తెలంగాణ ఎడిషన్లో ఏ వార్తలు హైలైట్ చేశారో చూస్తే, ఎస్, సేమ్ ఏపీలో ఇచ్చినటువంటి వార్తే. గెజెట్ నోటిఫికేషన్ సంబంధించిన దానిపైనే కృష్ణా గోదావరి బోర్డుల యొక్క సమన్వయ సమావేశం జరిగింది. ఈ వార్తని ప్రధానంగా ప్రముఖంగా కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూద్దాం. నేడు వాసాల మర్రికి సీఎం కేసీఆర్ అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. దళితవాడలో పర్యటన, రైతు వేదికలో ప్రజలతో ముఖాముఖి అనేటువంటిది కూడా. సీఎం కేసీఆర్ వాసాల మర్రికి వెళ్ళబోతున్నారు. ఆయన దత్తత తీసుకున్నటువంటి గ్రామానికి ఈ వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇక మిగిలిన వార్తల్లో ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. రైట్, నిన్న పెరిగినటువంటి గ్యాస్ ధరలకు సంబంధించినటువంటి విషయం పైన మొత్తం ఆందోళన చేశారు. రాహుల్ గాంధీ సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలానే ప్రతిపక్షాలన్నీ కూడా నిన్న భేటీ అయ్యాయి, కలిసి పోరాడాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాయి. సో ఈ వార్తనే ఇక్కడ ఇచ్చారు. ఇక సాక్షి చూద్దాం. సాక్షి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ మనం చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఏ వార్తలు ఇచ్చారో కూడా చూస్తే, ఎస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకాస్త కొత్తగా పంచాయతీల నుంచే పని, ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు అనేటువంటి వార్తను చూడొచ్చు. నిన్న ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా బ్యానర్ ఇచ్చినటువంటి ఇచ్చారు. సాక్షిలో కూడా ఈ వార్తని హైలైట్ చేసినటువంటి పరిస్థితి. సహజంగా ప్రభుత్వ రివ్యూలకు సంబంధించి కావచ్చు, నిర్ణయాలకు సంబంధించిన విషయాలని హైలైట్ చేస్తుంటారు, అలానే చేశారు. ఇక విద్యుత్ కొనుగోళ్లలో ₹2,342 కోట్ల ఆదా, ఏపీలో 2 ఏళ్లలో పెద్ద ఎత్తున పొదుపు, నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి అనేటువంటి వార్తను చూడొచ్చు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో ఆదా లభించింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ వార్తించారు. ఇక అమర రాజాను తరలించాలని మేమే చెప్పాం అనేటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు. పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్ కుమార్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అమర రాజా కంపెనీ తరలిపోతున్నది అనేటువంటి వార్తకు సంబంధించినటువంటి విషయంలో అటు ప్రతిపక్షాల నుంచి, ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి నిన్న విమర్శలు, ప్రతివిమర్శలు కూడా కొనసాగాయి. సో దీనికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ ప్రస్తావిస్తూ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక ఏమీ తేల్చలేదు అనేటువంటి
అంశాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. నిన్న జరిగినటువంటి కేఆర్ఎంబి సంబంధించి కావచ్చు, అలానే జిఆర్ఎంబి సంబంధించి, గోదావరి రిజర్వ్ బోర్డు కావచ్చు, అలానే కృష్ణ బోర్డు సంబంధించినటువంటి సమావేశం కూడా ఏమీ తేల్చలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. మీడియాతో కూడా ఏపీ జలవనరుల శాఖ అధికారులు మాట్లాడినప్పుడు ఏ శ్వాసం పూర్తిగా ముగిసింది సమావేశం, గెజెట్ నోటిఫికేషన్లోని కొన్ని అంశాలపై మాత్రమే ప్రస్తావించి వదిలేశారు. ఈ వార్తని ఇక్కడ ప్రముఖంగా ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక మరో ముఖ్య వార్త, వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం. వివేక అనుచరుడు సునీల్ కుమార్ యాదవ్ అరెస్టు, పారిపోతుండగా గోవాలో అదుపులోకి తీసుకున్నటువంటి సిబిఐ. ప్రస్తుతం చాలా సీరియస్ విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి సునీల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో ఏ వార్తలను ఇచ్చారో కూడా చూస్తే, ఎస్ ఇక్కడ ప్రధానంగా కూడా బ్యానర్లో మనం చూస్తే కలిసికట్టుగా ముందుకెళ్దాం అనేటువంటి అంశంలో దేశంలో పెట్రోల్ ధరలని నిరసిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటుకు సైకిల్ యాత్ర చేశారు. ఈ వార్తనే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు రాజ్యాంగాన్ని అవమానిస్తారా, పార్లమెంట్లో ప్రతిపక్షాలు శాసన వ్యవస్థను రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తున్నారనేటువంటిది ప్రధాని మోడీ కూడా ఇక్కడ ప్రస్తావించారు. దాన్ని కూడా రెండింటిని హైలైట్ చేస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి, అధికారపక్షం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా. ఇక మిగిలిన వార్తలు చూస్తాం. హుజూరాబాద్ను గెలిచి తీరాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పావులు, ప్రతి ఓటు గెలిచేట్టు అనేటువంటి టైటిల్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ చేరికలకు ప్రోత్సాహం, నేతలకు నామినేషన్ పదవులు, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు అందరినీ కలిసేలా వ్యూహం అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. ప్రతి ఓటును కూడా తమ గెలుపుకు అనుకూలంగా మలుచుకునే విధంగా చూస్తున్నారు అనేటువంటి దాన్ని సాక్షి స్టోరీగా ఇచ్చినటువంటి విషయం మనం గమనించవచ్చు. ఇక ఏమీ తేల్చలేదు అనేటువంటిది ఎస్ నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లకు సంబంధించి తెలంగాణ ఎడిషన్లో కూడా ఈ విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి ఎడిషన్ ఏపీలో ఏమిచ్చారు చూస్తే, గెలవండి చరిత్ర లిఖించండి అనేటువంటి వార్తను కూడా బ్యానర్గా ఇచ్చారు. మహిళల హాకీలో నేడు అర్జెంటీనాతో భారత్ పోరుంది. సో ఈ వార్తను కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించారు. పురుషులకు సంబంధించినటువంటి హాకీ టీము నిరాశపరిచిన నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా చరిత్ర లిఖించాలంటూ వార్త ఇచ్చారు. ఇక మిగిలిన అంశాలు మనం చూస్తే ఎస్ అప్పుల కోసం జీ హుజూర్ అనేటువంటి వార్తను మనం చూడొచ్చు. ప్రపంచ బ్యాంకు షరతులకు సర్కారు ఓకే, టీచర్ల భర్తీకి ఇక స్వస్తి అనేటువంటి స్పెషల్ స్టోరీని కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు షరతులకు ఓకే చెప్తున్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు 2026 తర్వాతే అనేటువంటి అంశాన్ని కూడా ఇచ్చారు. జనగణన తర్వాతే అసెంబ్లీ స్థానాలు పెంచేటువంటి యోచన ఉంది అని నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తను ఇక్కడ ప్రముఖంగా కూడా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు అనేటివి 26 తర్వాత మాత్రమే పెరగబోతున్నాయి. ఈ వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో ఏ వార్తలను ఇచ్చారో కూడా చూస్తే మనం ఎస్ ఐక్యతే బలం, ఇతర ప్రతిపక్ష నేతలతో రాహుల్ గాంధీ అనేటువంటి వార్తను కూడా చూడొచ్చు. నిన్న పార్లమెంటు వేదికగా పోరాడుతున్నటువంటి పార్టీలు అన్నింటినీ కూడా సమావేశపరిచారు. 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. సో మొత్తం కూడా ఒకటిగా ఉండి ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక బోర్డుల పరిధిపై కేంద్ర నిర్ణయమే ఫైనల్ అనేటువంటి వార్త, నిన్న గోదావరి కృష్ణ బోర్డుల సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. 14 నుంచి కార్యాచరణ అనేటువంటి అంశాన్ని కూడా చూడొచ్చు. బోర్డులు వేగం పెంచాయి. కేంద్రం పరిధులు నిర్దేశించిన తర్వాత 1 అక్టోబర్ నుంచి కూడా వారు తమ యొక్క పనులు కూడా చేసుకుంటూ ముందుకు పోబోతున్నారు. సో ఈ వార్తను ఇక్కడ ప్రముఖంగా ఇచ్చారు. ఇక ఏ వార్తలను ఇచ్చారో చూస్తే రాజ్యాంగానికి అవమానం. ఒకవైపు ప్రతిపక్షాలన్నీ సమావేశమే ఆందోళన చేస్తుంటే మరొకవైపు ప్రతిపక్షాలు తీరును తప్పుపడుతూ ఇక్కడ ప్రధానమంత్రి కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా మనం చూడవచ్చు. ఇక ట్రైనీ ఎస్ఐపై ఎస్ఐ అత్యాచార యత్నం అనే వార్తను చూడవచ్చు. మహిళా ప్రొబిషనరీ ఎస్ఐ పైన మరిపెడ ఎస్ఐ అఘాయిత్యం, వరంగల్ సిపికి బాధితురాలు లిఖితపూర్వక ఫిర్యాదు, సస్పెండ్ చేస్తూ నార్త్ జోన్ ఇన్ఛార్జి ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు అని కూడా చూడవచ్చు. నిన్న కలకలం రేపినటువంటి అంశం పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద చర్చకు దారితీసింది. డిపార్ట్మెంట్లో కూడా కీచక పర్వం కొనసాగుతోంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాదే అనేటువంటి వార్తను కూడా చూడవచ్చు. అవసరమైతే అద్దె భవనాల్లో తరగతుల నిర్వహణ, అధ్యాపకుల కోసం జాతీయ స్థాయి నోటిఫికేషన్, అనుబంధ ఆసుపత్రులు అప్గ్రేడేషన్ త్వరలో,
జీవో అనేటువంటి వార్త చూడొచ్చు. సో మెడికల్ కాలేజీలకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ వార్తను కూడా ఇక్కడ ప్రముఖంగా ఇచ్చారు. ఇక నమస్తే తెలంగాణలో ఏమున్నాయో మనం ఒకసారి చూస్తే, ఎస్ నమస్తే తెలంగాణలో సహజంగా ఎస్ ఊరంతా ఒకే మాట పత్తి బాట అనేటువంటి ఒక స్పెషల్ స్టోరీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటుకొండూరు మండలంలో సో ఉన్నటువంటి ఊరు మొత్తం కూడా ఒకే మాట మీద పత్తి బాట పట్టారు అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ఇచ్చారు. అందరూ కలిసి మాట్లాడుకొని పంటను సాగు చేశారు. దీనిపైన ఒక స్పెషల్ స్టోరీ కూడా ఇక్కడ ఇవ్వచ్చు చూశారు. ఇక కేంద్రంతోనే తేల్చుకోండి అనేటువంటి ఒక వార్తను చూడొచ్చు ఇక్కడ. ఎస్ నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు స్పష్టం చేసిన జీఆర్ఎంబి కోఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై చర్చ. తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కిన ఏపీ అధికారులు, బోర్డు మీటింగ్ పెట్టాల్సిందే తెలంగాణ స్పష్టీకరణ, ఈ డిమాండ్తోనే సమావేశానికి గైర్హాజరు. ఫుల్ బోర్డు మీటింగ్ కావాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. సమన్వయ కమిటీ సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. ఎస్ ఈ వార్తను కూడా ఇక్కడ తమదైన శైలిలో ఈ వార్తని ఇక్కడ ప్రచురించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో ఏమిచ్చారు చూస్తే ఒకసారిగా వెలుగు సంబంధించినటువంటి పత్రికలో ఇవాళ బ్యానర్గా ఎస్ ఏడాది నుంచి జీతాలు ఇస్తలే అనేటువంటి టైటిల్తో మనం చూడొచ్చు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, లెక్చరర్లు, టీచర్లను పట్టించుకొని సర్కార్. కేజీబీవీల్లో 16 నెలలుగా, మోడల్ స్కూల్లో 11 నెలలుగా శాలరీలు లేవు. పిహెచ్సిల్లో హెల్త్ వర్కర్లు, ధరణి ఆపరేటర్లకు ఇదే పరిస్థితి అనేటువంటిది. ఎస్ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెండింగ్లో ఉంచేశారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. 16 నెలల నుంచి కూడా కొన్ని డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ పనిచేసే వారికి డబ్బులు, జీతాలు లేనటువంటి పరిస్థితి. ఈ వార్తనే ఇక్కడ ప్రముఖంగా కూడా స్టోరీ ఇచ్చారు. ఇక కృష్ణా గోదావరి బోర్డుల మీటింగ్కు సర్కారు డుమ్మా. సమావేశానికి వెళ్ళని మన అధికారులు, ఏపీ దాదాగిరి చేస్తోందని ప్రకటించి మరుసటి రోజే కేసీఆర్ నిర్ణయం. గెజిట్ నోటిఫికేషన్లోని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు. ప్రాజెక్టుల వివరాలన్నీ కేంద్రానికే చెప్తామని వెల్లడి అని చూడొచ్చు. ఎస్ నిన్న గోదావరి కృష్ణా బోర్డు మీటింగ్లకు వెళ్ళలేదు, అంతకు ముందు రోజు మాత్రం దాదాగిరి చేస్తున్నారని చెప్పి సమావేశానికే డుమ్మా కొట్టారు అని వెలుగు పత్రికల్లో సో ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన వార్తలు ఏమిచ్చారో కూడా మనం ఒకసారి చూస్తే, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీపై టీఆర్ఎస్లో కుత కుత అనేటువంటి వార్తను చూడొచ్చు. రగులుతున్న సీనియర్లు, ఆశావహలు నారాజ్ అనేటువంటి టైటిల్తో కౌశిక్ రెడ్డికి ఇవ్వడం ఏంటి అనేటువంటి వార్తని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అక్కడ సీనియర్లలో వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ ప్రముఖంగా ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరొక వార్తను చూస్తే, ఎస్ తీర్మార్ మల్లన్న ఆఫీస్పై పోలీసులు దాడులు అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. ఎస్ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు స్వాధీనం, ఉద్యోగుల ఆందోళన అనేటువంటి వార్తను చూడొచ్చు. ఏదైతే గత కొద్ది రోజులుగా తీర్మార్ మల్లన్న ఇస్తున్నటువంటి వార్తలు, లేకపోతే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, లేదా పోలీసులకు అందినటువంటి కంప్లైంట్లు, ఇవన్నింటి నేపథ్యంలో తీర్మార్ మల్లన్న ఆఫీస్ పైన పోలీసులు దాడులు చేశారు. ఈ వార్తని ఇక్కడ ప్రముఖంగా కూడా ఇవ్వడం జరిగింది. సో చూసాం కదా మనం ఇవాళ ఏ వార్తలు ఏ పత్రికల్లో ఎలా హైలైట్ చేశారు.